మాజీ మంత్రి కేఎస్ జోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు అండ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు అలాగే జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి చర్చించడానికి మనతో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు సో జోహర్ గారు నమస్కారం జోహర్ గారు ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇదంతా కూడా పోస్ట్ పోన్ అయిపోయింది నిరవధికంగా వాయిదా అది ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థాయికి వెళ్ళిపోయింది అది ఏంటి అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు మీరు నేను గతంలో ఉన్న వెంకటకృష్ణ గారు అలా లైవ్లో ఉన్నటువంటి అందరికి కూడా మిత్రులందరికి కూడా నమస్కారం ఈరోజు గతంలో కూడా మీకు ఒకసారి చెప్తే నన్ను ఒక మాట అన్నారు మీరు కూడా అదే భాష మాట్లాడుతున్నారు ఏంటని ఇప్పుడు మంత్రులు ఉండి చేసేదేముంది లేకపోతే చేసేదేముంది అదేవిధంగా కోట్లో ఉంటే ఏంటి పేటలో ఉంటే ఏంటని చెప్పా గతంలో ఇప్పుడు అదే డైలాగ్ నేను రిపీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మంత్రుల్లో ఎక్సైజ్ మంత్రి ఎవరో తడువుకోకుండా చెప్పానండి ప్రెస్ వాళ్ళనైనా ఛాలెంజ్ చేస్తా లేదు హోమ్ మినిస్టర్ పేరు చెప్పానండి ఈ రోజు పరిస్థితి ఎలా వచ్చిందంటే సకల శాఖల మంత్రి అని ఎవరు పేరు పెట్టారో కానీ యాప్ట్ గా సజ్జలు చూసుకుంటున్నాడు వ్యాపారం అంతా ఆయన చేసుకుంటున్నాడు ఈ రోజు ఎక్సైజ్ సంబంధించి కానీ ఇతర సమస్యలకు సంబంధించి కానీ ఏ మంత్రి నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నాడు తిట్టడానికి కొడాలి నాని అదేవిధంగా అన్ని శాఖలు చూసుకోవడానికి సజ్జలో ఉన్న సందర్భంలో ఈరోజు ప్రత్యేక మంత్రివర్గ విస్తరణ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని నేనైతే అనుకోవట్లే రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరండి ఈరోజు ఎప్పుడన్నా ఎక్కడన్నా గుంటల గురించి మాట్లాడా అదేవిధంగా రోడ్ల గురించి మాట్లాడా అసలు ఎవరో తెలియకుండా వాళ్ళు ఎవడుంటే ఏంటండి మనకి 24 కాదు 40 మంది పెట్టుకోమనండి ఇప్పుడు సలహాదారులు ఎలాగో 100 మంది ఉన్నారో అలాగే మంత్రులు కూడా ఉన్నారు 5 ఉప ముఖ్యమంత్రులు ఏ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏదైనా విదేశాలు వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రులతో ఏమైనా పని జరుగుతా ఉందా 5 కాదు 10 మంది పెట్టుకుంటే ఏంటి కొట్టబెట్టలేని పిండి ఎంత అయితే ఉందండి దంచడానికి ఈరోజు ఈ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో మంత్రివర్గం అంటే తమ శాఖలను తాము చూసుకొని ఎక్కడా కూడా ఎందుకంటే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఏదైతే రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేయడం కానీ లేదు అనేక సంఘటనలు స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించినటువంటి మంత్రులు చాలామంది ఉన్నారు కానీ 26 మంది చచ్చిపోతే ఆయన టిక్ టాక్లు చేసుకుంటున్నాడు తప్ప ఎక్కడా కూడా మాట్లాడలే దాంతోపాటు హెల్త్ మినిస్టరు ఆయన అన్ని అబద్ధాలు పోగేయడానికి తప్ప దేనికి మా జిల్లా మంత్రి అని చెప్పుకోవడానికి తప్ప ఆయన ఏం చేస్తున్నాడు రేపు ఈయన పోయి ఇంకొకడు వస్తాడు పొరచేయి తీసి అడంచేయి పెడతారు అంతకుమించి ఏమన్నా అవుద్దా ఏదైనా ఒకటే ఈరోజు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారంటే వెంకటకృష్ణ గారు ఎవరికైతే మంత్రి పదవులు కావాలి ప్రోటోకాల్ ఎవరికైతే అవసరం వాళ్ళేదో షో చేసుకోవడానికి తప్ప ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ లేదు కేవలం వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప మంత్రివర్గం వల్ల మంత్రులుగా వాళ్ళు ఉండి చేసేది ప్రజలకు మేలైతే జరగదు వ్యక్తిగత లబ్ధి కోసం కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ వాళ్ళకి అవసరమేమో తప్ప వాళ్ళు మారితే ఎంత మారపోతే మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి మారాలి తప్ప మంత్రులు మారితే ఉపయోగం ఏముంది జోహర్ గారు ఒక్క నిమిషం జోహర్ రెడ్డి గారు జోహర్ గారు ఒక్క నిమిషం జోహర్ గారు చూసిన తర్వాత కూడా రైట్ ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనే దాని మీద చాలా రోజులుగా చర్చ జరుగుతోంది ఆయన 2.5 సంవత్సరాలు అవగానే మారుస్తానని చెప్పాడు 3 ఏళ్ళు అవుతుంది మేతో మే ఆఖరికి 3 ఏళ్ళు అయిపోద్ది కదా నిన్న మొన్న వార్తలు చూసాం ఇవాళ కూడా శాసనసభాపక్ష సమావేశం అనగానే దాని గురించి అనుకున్నారు అంతా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా లీకులు ఇచ్చారు కానీ అది కాస్త నిరవధికంగా వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది ఎందుకు వెనక్కి తగ్గారనుకోవాలి దాని మీద మీరు